హైదరాబాద్ సిటీలో 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు నీటి సరఫరా బంద్ అవుతుందని వాటర్ బోర్డు ఆదివారం ప్రకటించింది. నగరానికి వచ్చే గోదావరి జలాల పైప్ లైన్ కి గజ్వేల్ దగ్గర రిపేర్లు చేపట్టారు. దీంతో 18వ తేదీ సాయంత్రం వరకు యూసఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లితో పాటు పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. సిటీలో 3 రోజుల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో నీరు సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు. గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ నిర్మాణం అవుతోంది. అక్కడ అడ్డుగా ఉన్న నగరానికి నీటి సరఫరా చేస్తున్న గోదావరి పైప్ లైన్ మరో చోటుకు తరలిస్తున్నామన్నారు. ఈ క్రమంలో 3 రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి తెలిపింది. అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే: ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బంజారాహిల్స్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, కేపీహెచ్బి, మూసాపేట, బాలానగర్, భాగ్యనగర్, భరత్ నగర్, సనత్ నగర్, బోరబండ రిజర్వాయర్ పరిధి, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, తూరారం, జగద్గిరిగుట్ట, కుత్పుల్లాపూర్, పేట్ బషీరాబాద్, డిఫెన్స్ కాలనీ, గౌతమ్ నగర్, ప్రశాంత్ నగర్, చాణక్యపురి, మల్కాజ్గిరి, పతర్ బాలాయీ నగర్, అల్వాల్, న్యూ ఓయూటీ కాలనీ, కైలాసగిరి, హఫీజ్పేట, మియాపూర్, మాతృశ్రీ నగర్, మయూరీ నగర్, చందా నగర్, ఆర్సీపురం, పటాన్ చెరువు, మయూరీ నగర్, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, బొల్లారం, అమీన్పూర్, మల్లంపేట, జవహర్ నగర్, బాలాజీ నగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల్, ఆర్జీకే, అహ్మద్గూడ, దేవరాయాంజల్, తూంకుంట, ఎన్ఎఫ్సి, సింగపూర్ టౌన్షిప్, మౌలాలి, లాలాపేట, తార్నాక, సిఆర్సీఎఫ్ మెస్ కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. కాబట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మా ఎస్క్యూ బంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.